హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎడ్యుకేషన్కి సంబంధించి ఆల్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. 10th క్లాస్ నుంచి పీజీ వరకు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అయితే వస్తూ ఉంటాయి. అండ్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ మనకి ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మనకి టూ స్టేట్స్కి కూడా ఎటువంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఆల్ ఓవర్ ఇండియా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి కూడా సంబంధించిన నోటిఫికేషన్స్ రావంగానే మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల మేము చేసే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు ముందుగా పొందుతారు. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే మనకు 10th క్లాస్ రిజల్ట్స్ అయితే ఈరోజే రానున్నాయి. సో మనకు నిన్ననే అయితే మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇందిరారెడ్డి గారు అయితే మనకు అనౌన్స్ చేస్తారు రేపే రిజల్ట్స్ రానున్నాయి. సో అంటే మనకు ఈరోజు అంటే 21st మే అయితే మనకు 10th క్లాస్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయనున్నారు. ఈరోజు మనకు 11:30 అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయనున్నారు. మీరైతే వెబ్సైట్స్ నుంచి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక మనం నెక్స్ట్ ఈ యొక్క 10th క్లాస్ రిజల్ట్స్ని ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఒక వెబ్సైట్ అయితే టీఎస్ 10th క్లాస్ అఫీషియల్ వెబ్సైట్. సో మనకు ఈ యొక్క వెబ్సైట్లో అయితే మనకు 10th క్లాస్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. మనం ఇక్కడ చెక్ చేయించి మనకు ఈ యొక్క వెబ్సైట్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి ఇక్కడ బ్లూ కలర్లో టెక్స్ట్ ఉంది అండ్ న్యూ అని చెప్పి మనకు బ్లింక్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మనకి ఇక్కడ 10th క్లాస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయంగానే మనకు ఇక్కడే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టీఎస్ 10th క్లాస్ రిజల్ట్స్ డౌన్లోడ్ 2021 అని చెప్పి కొత్తగా ఒక టెక్స్ట్ అయితే యాడ్ అవుతుంది. సో మీరు ఇక్కడ క్లిక్ చేయంగానే మనకు కొత్తగా ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఒక విండోలో 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోగానే మీకైతే 10th క్లాస్ రిజల్ట్స్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో మనం ఒకసారి ఆ యొక్క విండో ఎలా ఉంటుందో చూద్దాం. సో మనకు ఈ యొక్క విండో అయితే 2020 విండో. సో మీరు ఇక్కడ రోల్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. సో మనం ఇక్కడ చెక్ చేసి ఇదైతే మనకు 2020 యొక్క రిజల్ట్స్ మనకు. సో మనకు ఇప్పుడు రిజల్ట్స్ రావంగానే మనకు 2021 అని చెప్పి మనకు ఇదే విధంగా సేమ్గా అయితే విండో వస్తుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయంగానే మీకైతే 10th క్లాస్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా అయితే మీరు ఈజీగా అయితే 10th క్లాస్ రిజల్ట్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అలాగా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.